హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ యొక్క రీ వెరిఫికేషన్ రిజల్ట్ అయితే వచ్చాయి సో ఈ వీడియోలో ఆ యొక్క రీ వెరిఫికేషన్ రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం సో వాచ్ చేయండి సో ముందుగా ఈ విధంగా మీ యొక్క బ్రౌజర్లో ఏదో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసేసి ఇక్కడ ఇవాళ దగ్గర బిఐ డాట్ తెలంగాణ డాట్ గో డాట్ ఇన్ అని టైప్ చేయాలి ఈ విధంగా టైప్ చేస్తే కనుక మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో విధంగా టైప్ చేస్తున్నాం చూడండి సో ఒకవేళ మీకు తెలియకపోతే కనుక కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చింటాను సో విధంగా ఓపెన్ చేసుకోండి సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో కిందకి వెళ్తే కనుక ఇక్కడ రీవెరిఫికేషన్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ రిజల్ట్స్ అని ఉంటుంది దాని దగ్గర ప్రెస్ చేయాలి సో ఈ విధంగా నేను ప్రెస్ చేస్తున్నాను సో విధంగా ప్రెస్ చేయగానే మనకు ఈ యొక్క ప్రాంప్ట్ అనేది అంటే రిజల్ట్ సంబంధించిన ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవడం జరిగింది ఇక్కడ ఈ యొక్క ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ ఉంది కానీ దాని దగ్గర మీకు సంబంధించిన ఈ యొక్క ఆల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించిన ఎవరైతే రీవెలిఫికేషన్ పెట్టారో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి నేను ఇక్కడ ఈ యొక్క ఆల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నా చూడండి సో విధంగా మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అదేవిధంగా ఏవైతే పెట్టారో రీవెలిఫికేషన్కి ఆ యొక్క హల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి నేను ఎంటర్ చేస్తున్న ఆల్ టికెట్ నెంబర్ని సో విధంగా ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అయినందుకు అండి దాని దగ్గర ప్రెస్ చేసానుక సో గెట్ రిజల్ట్ దగ్గర నేను ప్రెస్ చేస్తున్నా చూడండి ప్రెస్ చేయగానే మనకు ఈ యొక్క రిజల్ట్ సంబంధించిన మనము ఏ పేపర్లకి అప్లై చేసాము స్క్రిప్ట్కి సో దాని యొక్క సంబంధించిన అనేది ఓపెన్ జరుగుతుంది చూడండి రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్ అండ్ సప్లీ సో ఫోటో కాపీ అని ఉంటుంది సో ఈ విధంగా మనకు ఈ టికెట్ నెంబర్ దగ్గర కింద ఈ విధంగా మనకి ఓపెన్ జరుగుతుంది ఇది ఎంఈస్సి మ్యాథమెటిక్ పేపర్ ఎవాల్యూషన్ సంబంధించిన ఈ యొక్క పేపర్ దైతే ఓపెన్ అయింది సో ఇక్కడ క్యాండిడేట్ అదే అదేవిధంగా పేపర్ కోడ్ సో పేపర్ డిస్క్రిప్షన్ సివిక్స్ అని ఉంది అంటే ప్రీవియస్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఇప్పుడు మార్క్స్ ఎన్ని వచ్చాయి సో స్టేటస్ పాస్ ఆఫ్ ఫెయిల్ అని చూపిస్తుంది సో మార్క్స్ వచ్చి ముప్పై వచ్చాయి స్టేటస్ పాస్ అయింది సో ఇక్కడ పక్కన మనం చూడవచ్చు రిజిస్టర్ ఫర్ పీడిఎఫ్ డౌన్లోడ్ అంటే మన స్కాన్స్ కాపీ కావాలంటే కనుక ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సో విధంగా రిజిస్టర్ చేసుకుంటే కనుక మనము దీన్ని ప్రెస్ చేస్తే కనుక ఈ యొక్క మనం ప్రీవియస్ హాల్ టికెట్ అంటే టెన్త్ క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఒకవేళ సెకండ్ ఇయర్ అయితే కనుక ఫస్ట్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత సో కిందకి ఇక్కడ మీరు ప్రీవియస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది సో కింద మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి మొబైల్ నెంబర్ ఎంటర్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అని కొడితే కనుక మనకు మన యొక్క స్క్రిప్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి సో విధంగా ఆల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇస్తే కనుక కిందకి వెళ్తే కనుక సబ్మిట్ ఉంటుంది సబ్మిట్ కొడుతున్నాను నా దగ్గర అయితే ఈ డీటెయిల్స్ లేవు కనుక జస్ట్ నేను క్లోజ్ చేస్తున్నాను సో ఈ విధంగా అయితే మీ స్క్రిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను సో కొన్నిసార్లు ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ కాకపోవచ్చు సో మీరు కొద్దిగా ఓపెన్ పెట్టేసి ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది కనుక సో కొద్దిగా ఓపెన్ పెట్టి ఈ యొక్క అయితే సైట్ అయితే ఓపెన్ చేసుకోండి రిజల్ట్ అయితే చూసుకోండి ఈ వీడియోలు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మైండ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి